గోదావరి జిల్లా ఏలూరులో ఈ రోజు ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున సాగిస్తున్న ఉద్యమంపై తీసుకుంటున్న నిర్బంధ చర్యలకు నిరసనగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు శనివారం ఏలూరులో రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రోడ్ల దిక్కున కార్యక్రమానికి రాష్ట్రోక కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ చాలా గొండిగా నిరంతరంగా అవరిస్తా ఉంది. 73 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం, దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం మా వినాశకర వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమనంటే కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయడానికి ముందుకు రాకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంది. పైగా రైతు నిర్బంధ చర్యలు పాల్పడతా ఉంది. ఢిల్లీ రోడ్ల మీద మేకులు కొట్టడం, కాంక్రీట్ గోడలు నిర్మించడం ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతుల మీద కేసులు పెడతారా, రాజద్రోహం కేసు మనాయిస్తారా, ఇంతకంటే సిగ్గుచేట ఏముందని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అబద్ధాలు ప్రచారం చేయడం మానే అంబానీ అదానీ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలి, రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం మరింత తీవ్రమవుతుందని చెప్పేసి ప్రచారిస్తా ఉన్నాం. రైతులుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేము పండించిన పంటలకి కనీసమైన ధరలు ఉండాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం C2+50% ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ప్రకారం రైతుల పంటలకి మద్దతులు ప్రకటించి వాటిని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకు మద్దతుల గ్యారంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.